మీ అట్మాస్ఫియర్ అంతా హెల్దీగా ఉంటుంది. మీరే డిజైన్ చేసుకుంటారు నాకు తెలిసి. మీరు ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీతో ఉండడానికి అక్కడ ఎన్నెల కిషోర్ కూడా ఎప్పటికీ నాకు పిచ్చుకుంటా మీతో ఉంటారు కదా సార్. అంటే మీ అంతలు మీరే చేసుకుంటారు ఇట్లుండాలి నాకు అట్మాస్ఫియర్ అని. అలా సెట్ అయిందమ్మ అంతే, నేనేమి డిజైన్ చేసుకోలేదు. కానీ పరశురామ్ గారు నాకు అది చెప్పినప్పుడు ఇలా ఫస్ట్ హాఫ్ అంతా అమెరికాలో ఉంటుంది. సో ఇలా హీరోయిన్ క్యారెక్టర్ కీర్తి సురేష్ ఉంటుంది, వెన్నెల కిషోర్ ఉంటుంది. సో అలా సెట్ అయిందనమాట. సెకండ్ హాఫ్ అంతా షాఫల అంగల్నా? సెకండ్ హాఫ్ అంతా వైజాగ్లో ఉంటుంది, షాఫల మార్కెట్ ఉంటుంది. షాఫల మార్కెట్ వైజాగ్ మూవ్. అదే గుద్దంగానే షాఫలు ఎగిరిపోతున్నాయి కదా. అదే ఒక బీచ్లో ఫైట్ జరుగుతుంది. సో అమెరికా నుంచి వైజాగ్ జరుగుతుంది కదా. ఇది సముద్రం పక్కకు ఉంటుంది అన్నట్టు సముద్ర కానీ పెట్టిరా సరే. నీ ఇష్టం, నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తున్నావు. నాకు లైసెన్స్ ఉంది సార్. ఏది నోటికి ఏది వస్తే అది. తప్పు ఉంటే సాజ ఒకటి గుండు మీద కొట్టినా ఏం తప్పులేదు సార్. మీరు టచ్ అవ్వటమే కావాలి మాకు అంతే. సో బేసిక్గా ఆ కాస్టింగ్ ఏంటంటే టోటల్గా చాలా పేర్లు ఆలోచించాం. అండ్ లాస్ట్కి వచ్చేసరికి నేను సజెస్ట్ చేశాను సముద్రగని గారు అయితే చాలా బాగుంటారండి అని. అప్పుడు డైరెక్టర్ గారు కూడా ఎక్సైట్ అయ్యారు. సో ఇమీడియట్గా ఆయన కథ చెప్పడం జరిగింది. అండ్ సో హీ వాజ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్ అండ్ ఇవాళ చాలా ఎక్స్ట్రాడినరీగా చేశాడు మా సినిమా. బిగ్ బిగ్ థ్యాంక్స్ అందరికీ. థ్యాంక్స్ సార్, నిజంగా ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ను మాకు 12 ఫండ్ చేయబోతున్నారు. మీ టీం అందరికి కూడా మళ్ళొకసారి మీ కష్టానికి ఈ 2 తర్వాత మీరు వస్తున్నందుకు అందరికీ 2 తర్వాత 12 ఫండ్గా అందరు టాకీస్లలో ఫండ్గా చేసుకుంటారు. ఇక ఎన్ని కాగితాలు పడతాయో ఊడిచేటోళ్ళకే యాస్ట్ వస్తుంది కదా. ఏందో ఏమో మహేష్ బాబు సినిమా వస్తే చాలు ఊడ్చుడే ఎక్కువ ఉంటుంది. చూసిన సార్ ఏఎంబీలోకి అయినా అందులో ఏ సినిమా అయినా ఫుల్ ఉంటుంది సార్. ఎందుకు అట్లా ఆస్తుకు కట్టినందుకు మీ మీద ప్రేమతోనే? అంటే అది చాలా మంచి థియేటర్, సౌండ్ అదిరిపోద్ది, యాంబియన్స్ అదిరిపోద్ది. నీకు నువ్వు ఎల్లు ఉంటావు కదా. చాలా సార్లు నచ్చింది కానీ ప్రతి ఒక్క సినిమా అందులోనే చూస్తున్నా నేను. పరిశాన్ చేసుకుని ఇట్లనే ఆడ కూడా. సో నిజంగా నాకు కూడా విపరీతం ఇష్టం అక్కడ సినిమా చూడటం. అవును సార్. సో బిగ్ బిగ్ థ్యాంక్స్ టు ద ఎంటైర్ ఏజియన్ గ్రూప్ మేకింగ్ దిస్ పాసిబుల్. మీరంతా మీరంతా ఇన్స్పిరేషన్ సార్. మీ సినిమాలు అయినా మీ వ్యక్తిత్వం అయినా ప్రతి ఒక్కటి కూడా అందరికీ ఇన్స్పిరేషనే. మీరు ఎట్లుండాలనుకుంటారో, మీరు ఏం చెప్పియాలనుకుంటారో డైరెక్టర్లు కూడా అట్లనే డిజైన్ చేసుకొని వస్తారు మీ దగ్గరికి. అది మేము మీకు థ్యాంక్స్కి చెప్పుకోవాలి సార్ అటువంటి సబ్జెక్టులు చేస్తున్నందుకు. థ్యాంక్ యూ సార్.